కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విశ్వరూపం 2. పూజా కుమార్, ఆండ్రియా, శేఖర్ కపూర్ వంటి వారు నటించిన ఈ చిత్రంపై ఓ మోస్తారు అంచనాలు ఉన్నాయి. విశ్వరూపం మొదటి భాగం కొంతవరకు ఆకట్టుకోవడంతో రెండో భాగం ఎలా ఉంటుందో అన్న ఆతృత ఆడియన్స్లో నెలకొని ఉంది. పలు వివాదాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నిచ్చిందో ఇప్పుడు చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, కమల్ ఒక ఆర్మీ ఆఫీసర్. ఒక సీక్రెట్ ఆపరేషన్లో భాగంగా పాక్ వెళ్తాడు. అయితే అక్కడ కొన్ని పరిస్థితుల్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్తాడు. అయితే శేఖర్ కపూర్ స్కెచ్తో అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత సీక్రెట్ మిషన్లో ఐఎస్ఐ ఇన్ఫార్మర్గా ఉంటాడు. ఐఎస్ఐ సంస్థ గురించి మరింత సమాచారాన్ని సేకరించడానికి యూకేలోని నషీర్ నెస్కు వెళ్తాడు. అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, అక్కడి నుంచి ఇండియా ఎలా చేరుకుంటాడు, తీవ్రవాద ముఠా పట్టుకున్న పూజను ఎలా రక్షిస్తాడు, అలాగే దేశంలో పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టి రక్షపథం శ్రీశంచలిని చూసిన ఉగ్రవాదులు ఆటలు ఎలా కట్టించాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక నటి నటుల విషయానికి వస్తే, కమల్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్, ఎమోషన్ అన్ని అద్భుతంగా పండించారు. ఇక పూజా కుమార్ అందం అభినయంతో అలరించింది. శేఖర్ కపూర్ నటన బాగుంది. రాహుల్ బోస్, వహిదా కూడా తమ పాత్రలో ఒదిగిపోయారు. ఇక మిగతా వారు పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేశారు. ఇక సాంకేతిక విషయాలకు వస్తే, కమల్, అతుల్ తివారి మంచి కథను రాసుకున్నారు. అయితే స్క్రీన్ ప్లే పై కొంచెం దృష్టి పెడితే బాగుండేది. ఇక నటుడిగా కమల్ రీజ్ ఏంటో తెలిసిందే. అయితే దర్శకుడిగా ఆ స్థాయిలో మెప్పించలేదనే చెప్పవచ్చు. కథలో చాలా అంశాలు ఉండడం వల్ల అన్నింటినీ క్యారీ చేయడంలో కొంత ఫెయిల్యూర్ అయ్యారని చెప్పొచ్చు. జీబ్రాన్ సంగీతం ఆకట్టుకునేలా ఉంది. మహేష్ నారాయణన్, విజయ్ శంకర్లు తమ కత్తరకు చెప్పాల్సిన పని చాలానే ఉంది. సాను వర్గేసి, సాధాంత్, సాయి నుద్దీన్ ఫోటోగ్రఫీ బాగుంది. ఇక సినిమాను ఒక్కసారి విశ్లేషించుకుంటే, విశ్వరూపం మొదటి భాగం ఎక్కడ పూర్తయిందో అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. అలాగే అర్థం లేని సంభాషణలు కొంత నెగిటివ్గా ఉంటాయి. అయితే యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉన్నా అది కమల్ స్థాయిలో లేదు. కమల్ తీవ్రవాద ముఠాలో చేరడం వంటి కొన్ని సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. ఇక ద్వితీయార్థం ఇండియాలో మొదలవుతుంది. ఇక్కడ ఎమోషన్ని పండించడానికి యాక్షన్ పార్ట్కి మంచి స్కోప్ ఉంది. అయితే వాటిని చూపించడంలో కమల్ తడబడ్డట్టే అనిపిస్తుంది. అయితే చివరిలో పలు ప్రాంతాల్లో పెట్టిన బాంబ్స్ని నిర్వీర్యం చేసే సీన్ ఆకట్టుకోవచ్చు. అలాగే తల్లి సెంటిమెంట్ పర్వాలేదనిపిస్తుంది. మొత్తంగా విశ్వరూపం 2 అంతగా ఆకట్టుకోలేకపోవచ్చు.